హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా మనం ఈరోజు ఎస్ఎస్ జీడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ యాక్చువల్గా మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ రోజు మనకి ఆన్లైన్ లింక్ అయితే ఓపెన్ అవ్వాలి కాకపోతే ఏంటంటే కరోనా దృష్ట్యా మరి ఇంకా ఇతరత్ర ఏ కారణాల దృష్ట్యా అదైతే డిలే అయితే అయింది సో మాక్సిమం ఏప్రిల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్గా మనకి ఆన్లైన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా ఉంది సో అప్పటి వరకు కంపల్సరిగా ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో కంపల్సరీ అప్పుడు మనము మన ఛానల్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలామంది అడుగుతున్నారు హైట్ ఎంత ఉండాలి నెక్స్ట్ వెయిట్ ఎంత ఉండాలి నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించి చెస్ట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఎక్స్పాండ్ అవ్వాలి ఇవన్నీ ఒకసారి క్లారిటీగా చూద్దాం ఓకేనా ఫిజికల్ పరంగా మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో ఒకసారి క్లారిటీగా చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది లాస్ట్ టైము ఎస్ఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది ట్వె టూ థౌజండ్ ట్వంటీ కాదు టూ థౌజండ్ ఎయిటీన్లో నోటిఫికేషన్ ఇది సో దాన్ని బేస్ చేసుకుని అయితే ఇప్పుడు ఉన్న ప్రస్తుత వివరాలు అయితే చెప్తున్నాను ఓకేనా ఎప్పుడైనా నోటిఫికేషన్ అయితే మారదు నోటిఫికేషన్లో ఉన్న వివరాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటాయి ఓన్లీ డేట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కనుక చూస్తే చూడండి ఫస్ట్ దీనికి ఏజ్ ఎంత ఉండాలి జీడి కానిస్టేబుల్కి ఏజ్ ఎంత ఉండాలి అని చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు సో ఏజ్ వచ్చేసి మనకి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంది సో మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి కంపల్సరీగా ఎయిటీన్ నుండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉండాల్సిందే ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఎవరైనా ఓకే సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇవైతే కాదు నెక్స్ట్ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తారు దాన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు ఓకేనా సో ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఎవరంటే ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఓకేనా జనరల్ క్యాండిడేట్స్కి ఓసీ క్యాండిడేట్స్కి ఇది మనకి నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కంపల్సరీగా ఇస్తారు ఎవరికి ఎస్సీ ఎస్టీలకు అండ్ ఓబీసీలకు అయితే కంపల్సరీగా ఏజ్ రిలాక్సేషన్ హండ్రెడ్ పర్సెంట్గా ఉంటుంది సో ఎంత ఉంటుంది అంటే చూడండి ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే మనకి ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎస్టీలకు అండ్ ఎస్సీలకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అదే ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది అంటే ట్వంటీ త్రీ ప్లస్ త్రీ అనమాట ట్వంటీ సిక్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఓకే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే త్రీ ఇయర్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇది ఏజ్కి సంబంధించిన రిలాక్సేషన్ సో మేల్ అయినా ఫీమేల్ అయినా సేమ్ ఇదే ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి చాలామంది ఏమడుతున్నారంటే మనకి ఏజ్ తర్వాత ఏమేమి ఉంటుంది మనకి చూడండి రైట్ దానిలో ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే ఓకే ఇక్కడ చూడండి క్లారిటీగా కంపల్సరీ మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ ఫోర్ మినిట్స్లో రన్నింగ్ చేయాల్సి ఉంటుంది ఇరవై నాలుగు నిమిషాల్లో ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలి సో గ్రౌండ్లో రన్నింగ్ చేయడం ఉండదు బయట రన్నింగ్ ఉంటుంది పైన ఏంటి రోడ్ పైన లేదంటే మట్టి రోడ్ పైన వాళ్ళ ఇష్టం ఎక్కడైనా రన్నింగ్ చేపించచ్చు ఓకేనా అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి జస్ట్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది జస్ట్ వై ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లోనే వాళ్ళు రన్నింగ్ చేయాల్సి ఉంటుంది ఓకే మేల్కి ఫీమేల్కి అది డిఫరెన్స్ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఓకే హైట్ ఎంత ఉండాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇది సో హైట్ వచ్చేసి చూడండి ఇక్కడ క్లారిటీగా మనకి ఉంటుంది హైట్ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఎస్సీ క్యాండిడేట్స్ జనరల్ క్యాండిడేట్స్ ఎస్సీ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ హైట్ కంపల్సరీగా మేల్ క్యాండిడేట్స్కి అయితే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ కంపల్సరీగా ఉండాలి వన్ సెంటీ వన్ సెవెంటీ కంటే ఒక్క సెంటీమీటర్ తక్కువ ఉన్న జీరో పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ తక్కువ ఉన్న ఎలిజిబిలిటీ అయితే లేదు సో ఇక్కడ ఏంటంటే వన్ సెవెంటీ ఉంటే ఎగ్జాక్ట్లీ వన్ సెవెంటీ ఉంటే ఎగ్జాక్ట్లీ సరిపోతుంది చాలామంది హైట్ పెంచుతారా అని చెప్పేసి అడుగుతున్నారు ఇది ఆర్మీ లాగా హైట్ పెంచరు ఇక్కడ ఓకేనా కాకపోతే ఏంటంటే మీరు బయట చూసుకున్న దానికి మళ్ళీ లోపలికి వెళ్ళిన దానికి కొంచెం హైట్ బార్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు బయట మీరు ఎక్కడెక్కడో ఇష్టం వచ్చినట్టుగా చూసుకోవడానికి లేదు హైట్ బార్ పైన మాత్రమే చెక్ చేసుకోవాలి ఓకేనా హైట్ బార్ మెజర్మెంట్ ఉంటుంది కదా దానిపైన మాత్రమే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ సెవెంటీ ఉంటే ఎగ్జాక్ట్లీ ఎలిజిబుల్ ఓకే అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ ఫిఫ్టీ సెంటీ వన్ ఫిఫ్టీ సెవెన్ నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉంటే సరిపో సరిపోతుంది ఓకేనా ఫీమేల్ క్యాండిడేట్స్ అది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే రిలాక్సేషన్ ఉంటుంది ఎవరికి ఓన్లీ ఎస్టీలకు మాత్రమే రిలాక్సేషన్ ఉంటుంది సో ఎస్టీలకు ఎంత రిలాక్జేషన్ ఉంటుంది అంటే వాళ్ళు ఎస్టీలు జస్ట్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది మేల్ క్యాండిడేట్స్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే ఎలిజిబులే ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది ఓకే అదే ఫీమేల్స్ అయితే వన్ ఫిఫ్టీ ఉన్నా సరిపోతుంది ఎస్టీలో ఓకే సో ఇది మనకి హైట్లో రిలాక్సేషన్ అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్న క్వశ్చను చెస్ట్ ఎంత ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు సో చెస్ట్ వచ్చేసి మనకి కంపల్సరీగా చెస్ట్ ప్రతి ఒక్కరూ చెస్ట్ వచ్చేసి ఎయిటీ సెంటీమే మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చెస్ట్ మెజర్మెంట్ ఉంటుంది ఫీమేల్కి ఉండదు సో కంపల్సరీగా ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాల్సిందే ఎనభై సెంటీమీటర్లు ఉండాలి బిఫోర్ ఎక్స్పెన్షన్ మళ్ళీ చెస్ట్ ఎక్స్పాన్షన్ అంటే గాలి పీల్చిన తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఉండాలి ఓకేనా ఎయిటీ ఏమో బిఫోర్ ఎక్స్పెన్షన్ ఆఫ్టర్ ఏమో ఎయిటీ ఫైవ్ ఉండాల్సిందే అదే షెడ్యూల్డ్ క్యా ట్రైబ్స్ అంటే ఎస్టీలకు మాత్రం కొంచెం రిలాక్సేషన్ ఉంది వాళ్ళకు సెవెంటీ సిక్స్ ఉన్నా సరిపోతుంది సెవెంటీ సిక్స్ ప్లస్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఫైవ్ ఉండాలి అంటే సెవెంటీ సిక్స్ ఎయిటీ వన్ ఉంటే జరిపోతుంది ఓకేనా ఎక్స్పాన్షన్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఉండాలి సో ఇది మనకి అది నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ వచ్చేసి వెయిట్ వెయిట్ ఎంత ఉండాలి అంటే ప్రపోషనెట్గా ఉంటే సరిపోతుంది హెవీ వెయిట్ ఉండకుండా ప్రపోషనల్గా ఉంటే సరిపోతుంది సో ఓకేనా ఇవి మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన ఫిజికల్ మెజర్మెంట్స్ ఇలా ఉండాలి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనడాల్